వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఉసిరికాయ పౌడర్ ఇంట్లో అలా రెడీ చేసుకోవచ్చు అనేది వీళ్ళు మీతో షేర్ చేస్తాను ఇది నేను ఐఎఫ్బి అవెన్లో రెడీ చేసింది బయట ఎండ ఉండకుండా బాల్కనీలో అలా కొంచెం ఎండతో ఉండేవాళ్ళు ఇలా అవెన్లో మనం ఇలా రెడీ చేసుకోవచ్చు ఇలా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది తడ తడనేదే ఉండకుండా ఇలా ఫ్రెష్గా మనం ఉసిరికాయ సీజన్లో ఇలా పొడి పట్టుకుంటే చాలా యూస్ఫుల్గా కూడా ఉంటుంది ఇది మనం ఒక్కొక్క స్పూన్ రోజు తిన్నా కానీ చాలా మంచిది ఇలా నేను ఈ చింగ్స్ బాటిల్లో షెజ్వాన్ సాస్ బాటిల్లో ఇలా నేను ఫిల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇలా మిక్సీలో నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసింది దీంట్లో ఇలా వేసేసాను ఇలా మిక్సీలో ఒక్కసారి పీ ఆప్షన్లో ఇది ప్రీతి జోడియాక్ మిక్సీ దీంట్లో నేను పీ ఆప్షన్లు అంటే పల్స్లో ఒక్కసారి అలా ప్రెస్ చేసి వదిలేస్తే చాలు ఇలా ఫైన్ పేస్ట్ చేయకూడదు దీన్ని ఇలా పొడి పొడిగా ఉండేలా చేసుకోవాలి ఒక్కసారి అలా అని వదిలేస్తే ఇలా పొడి పొడిగా ఉంటుంది ఇలా కొంచెం దీంట్లో రసం దిగేదాన్ని ఇలా స్ట్రైనర్లో తీసి పక్కన పెట్టాను లేదనుకుంటే మనం ఇడ్లీ పిండికి రవ్వ ఎలా పిండుతాము అలా పిండైనా కానీ పక్కన పెట్టుకోవచ్చు దానిలో ఉన్న రసం కొంచెం కిందకి బౌల్లో దిగిపోద్ది ఆ రసం పడేయకుండా తలకైనా పెట్టుకోవచ్చు లేదంటే తాగినా కానీ చాలా మంచిది ఇందులో నేను దేశీ మసాలా మిక్స్ అనే ఆప్షన్లో ఇది పెడుతున్నాను త్రీ మినిట్స్ టైంకి ఇలా టిష్యూస్ వేసాను ఎందుకంటే తడి దిగుద్ది కాబట్టి ఇది డ్రై అవడం లేట్ అవుద్ది అందుకని టిష్యూస్ వేసామంటే తడంతా పీల్ చేసుకుంటాయి కాబట్టి టిష్యూస్ రెండు రెండుగా వేసేసాను ఇలా దీనిపైన ఇదంతా ఇలా స్ప్రెడ్ చేసి స్టీల్ ప్లేట్లోనే పెట్టాను స్టీల్ ప్లేట్లో పెట్టినా కానీ పర్వాలేదు ఏం కాదు ఇక్కడ దేశీ మసాలా మిక్స్ అనే ఆప్షను ఇది ఐఎఫ్బి థర్టీ ఎస్సీ ఫోర్ ఇది ఆటోమేటిక్ ఆప్షన్ కాబట్టి దీంట్లో కరెక్ట్ దేశీ మసాలా మిక్స్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి మనం ఇక్కడ స్టార్ట్ బటన్ వస్తే చాలు త్రీ మినిట్స్ టైం చూపిస్తుంది ఇలా మనం ఎంత క్వాంటిటీ పెట్టుకుంటే దానికి తగ్గట్టు డ్రై అయ్యే వరకు మనం ఆప్షన్ని మళ్ళీ రిపీటెడ్గా దాన్ని ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే సరిపోద్ది మనకు కావాల్సినంత పౌడర్ మనం రెడీ చేసి పెట్టుకోవచ్చు ఎండ లేని వాళ్ళు లేదంటే ఈ సీజన్లో మనం ఉసిరికాయ వచ్చే సీజన్ కాబట్టి మళ్ళీ మళ్ళీ అంతగా దొరకవు కాబట్టి ఇలా మనం స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లోనే ఇంకా నేను దీంతో పాటు అలోవెరా ఇంకా ఉసిరికాయతో పాటు నేను ఇలా హెయిర్ ప్యాక్ రెడీ చేశాను పిల్లలకి పెట్టడానికి అది కూడా ఎలా అనేది కూడా ఇందులో చూపిస్తున్నాను ఇలా అలోవెరా తీసుకుని దీన్ని సైడ్స్ ఇలా ముళ్ళులా ఉండేదాన్ని కట్ చేసేసాను ఈ పైన ఉన్న తొక్కతోనే నేను హెయిర్ ప్యాక్ వేసేది ఇది కూడా పాడేయాల్సిన అవసరం లేదు ఇది చాలా స్మూత్గా పిల్లలకి హెయిర్ కూడా చాలా మంచిది ఏ ఏజ్ వారికైనా ఇలా నేను అప్పుడప్పుడు ఇలా తిప్పుతూ ఉన్నాను దీంట్లో పెట్టింది కిందకి పైకి ఇలా మనం తడంతా ఇక్కడ మీకు టిష్యూలో కనిపిస్తున్నట్టు తడంతా మొత్తం లాక్ ఉంటుంది అనమాట పీల్ చేసుకున్న తర్వాత టిష్యూస్ తర్వాత టిష్యూస్ తీసేయొచ్చు ఇలా ఒకసారి రెండుసార్లు మనకు కావాల్సిన రెండు సార్లు కొంచెం ఇంకా డ్రై అవ్వాలి అనేంత వరకు ఒకసారి ప్లేట్ తీసి దాన్ని మళ్ళీ ఒక్కొక్కసారి తీసుకుంటూ ఉండాలి ఇలా నేను మూడు నిమిషాల తర్వాత మళ్ళీ తీసాను ఇంకా డ్రై అవ్వాల్సి ఉంది కాబట్టి మళ్ళీ పెట్టాను ఇలా నేను దీంతోపాటు ఇప్పుడు హెయిర్ ప్యాక్కి ఇలా మనకి ఇలాంటి పేపర్ కవర్స్ వస్తాయి కాబట్టి పాలిథిన్ కవర్ కాకుండా ఇలాంటి వాటిల్లో అయినా కానీ మనం ఫిల్టర్ చేసుకోవచ్చు ఇలా నేను మిక్సీ పట్టింది అలోవెరా ఇంకా ఉసిరికాయ కలిపి ఇలాంటి దాంట్లో నేను డబల్గా పట్టుకుని దీంట్లో నేను ఇలా ప్రెస్ చేసేసాను క్లాత్ అవసరం లేదు ఇలాంటివైనా కానీ మనకి కవర్లు వచ్చే కవర్ని పక్కన పెడతాను నేను ఇలాంటి వాటికి యూజ్ అవద్దాను హెయిర్ ప్యాక్కి ఈ పిప్పితో పెట్టుకున్నామంటే ఇల్లంతా పొట్టు పొట్టుగా రాలతూ ఉంటుంది డ్రై అయ్యే కొద్దీ తలపైన అందుకని నేను ఇలాంటి దాంట్లో వేసేసి దీన్ని మనం కావాలంటే పడేసుకోవచ్చు లేదంటే వాష్ చేసిన యూజ్ చేయొచ్చు ఈ కవర్ని ఇలా నేను డబల్ పెట్టి ఆ కవర్ మీద దీన్ని ఫిల్టర్ చేసేసాను ఇలాగా దీంట్లో ఉండే పిప్పిని కూడా మనం పడేయాల్సిన అవసరం లేదు వీటిని చెట్టు మొదల్లో వేసేసినా కానీ ఏవైనా చిన్న చిన్న ప్లాంట్స్ మనం పెంచుకునే వాటిల్లో వాటికి కూడా చాలా మంచిది ఇలా ఇదంతా పిండేశాను వైట్ క్లాత్ ఇలాంటివి మళ్ళీ అది వేస్ట్ అవ్వకుండా ఇలాంటి వాటిని మనం యూస్ చేసుకోవచ్చు ఈ పిప్పిని నేను మొక్కల్లో కొంచెం నీళ్లు కలిపేసి మొక్కలు వేసేసాను అవి వాటికి బలం కాబట్టి ఇలా నేను జ్యూస్లా తీసి దీంట్లో పెట్టింది మనం దీనికి హెయిర్ స్ప్రేయరే అవసరం లేదు స్ప్రే చేయడానికి బాటిలే ఇలాంటి నేను ఒక బాటిల్ పక్కన పెట్టి ఉంచుతాను వాడేసిన బాటిల్ అనమాట ప్రిల్తో వచ్చిన బాటిల్ దీంట్లోనే నేను ఇలా ఫిల్ చేసేసి ఇంతకుముందు కూడా నేను చూపించాను హెయిర్ ప్యాక్ ఎలా వేసుకోవాలని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లేలిస్ట్ చూడవచ్చు అప్పుడప్పుడు ఇలా చూస్తూ దీన్ని కూడా ఇలా నేను దీన్ని పిల్లలకి హెయిర్ ప్యాక్కి రెడీ చేసింది ఇలా తీసేసాను టిష్యూస్ కాసేపు బాగా డ్రై అయిపోయింది తడంతా పీల్ చేసుకున్న తర్వాత దీన్ని ప్లేట్లో నార్మల్గానే మళ్ళీ డైరెక్ట్గానే ప్లేట్లో పెట్టేసి మనకి అంతసేపు కావాలనుకుంటే అంత డ్రై అయ్యే వరకు మూడు మూడు నిమిషాలు టైం పెట్టుకుంటూ మనం ఇలా డ్రైగా చేసుకోవచ్చు ఇది రెడీ అయిపోయింది పది నిమిషాలకే ఇలా మనం ఇంట్లోనే చక్కగా ఎండలేకపోయినా కానీ ఇలా అవెన్లో మనం రెడీ చేసుకోవచ్చు ఒక్కొక్క చిన్న చిన్న స్పూన్ తిన్నా కానీ చాలా మంచిది పిల్లలకి హెయిర్ ప్యాక్తో పాటు వెజిటబుల్ జ్యూసెస్ అవి కూడా మనం ఇస్తూ ఉంటే బాడీ పైనుంచే కాకుండా వాళ్ళకి లోపల నుంచి కూడా చాలా గ్రోత్కి బాగుంటుంది అనమాట హెయిర్ గ్రోత్కి అప్పుడు చేసింది ఇంతవరకు నేను ఫీల్ అయింది దాని తర్వాత మళ్ళీ నేను కాయలు తెప్పించి జియో మార్ట్లో తీసుకున్న కాయలతోనే నేను బయట ఎక్కడ దొరుకుతాయని అనుకోకర్లేదు రిలయన్స్లో మనకి జియో మార్ట్లో కూడా అవైలబుల్ ఉన్నాయి అలా నేను తెప్పించినవే మళ్ళీ ఇలా కట్ చేసి పౌడర్ చేసి ఇలా దీన్ని నిండా బాటిల్కి పెట్టి పెట్టాను ఇలా మనం ఇంట్లోనే అండ్ లేకపోయినా కానీ చక్కగా పౌడర్గా చేసి పెట్టుకోవచ్చు రోజు చిన్న చిన్న స్పూన్కి పిల్లలకి అలవాటు చేస్తే కూడా చాలా మంచిది ఇలా మనం రెడీ చేసుకోవచ్చు ఇంక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు పుదీనా పౌడర్ గార్లిక్ పౌడర్ ఇవన్నీ కూడా ఎలా ప్రిపేర్ చేయొచ్చు జింజర్ పౌడర్ అనేవన్నీ కూడా మీరు ప్లేలిస్ట్లో చెక్ చేస్తే మసాలాస్ అనే దాంట్లో అన్ని రకాల వీడియోస్ కూడా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్